దేవుటీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023 ఉగాది నుండి 2024 ఉగాది వరకు కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. అలాగే కుంభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023 ఉగాది నుండి 2024 ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం 2023-2024 సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం ఉగాదిగా మార్చి 2023న ప్రారంభమై 8 ఏప్రిల్ 2024న ముగుస్తుంది. అయితే ఈ కాలంలో కుంభరాశిలో జన్మించిన వారు 2023-2024 కాలం మిశ్రమ ఫలితాలని తీసుకురావచ్చని గ్రహాల స్థానాలు సూచిస్తున్నాయి. ఇది మార్పు మరియు ప్రవర్తన యొక్క సమయం కావచ్చు. ఇది జీవితంలో వివిధ రంగాల్లో అవకాశాలు మరియు సవాళ్లు రెండింటినీ తీసుకురాగలదు. మీ జాతక చక్రంలోని 8వ ఇంట్లో విస్తరణ మరియు పెరుగుదల గ్రహమైన బృహస్పతి యొక్క రవాణా వ్యక్తిగత వృద్ధి మరియు పరివర్తనకి అవకాశాలని తెస్తుంది. ఈ ట్రాన్సిట్ పరిశోధన మరియు ఇతర సంబంధిత రంగాలలో కూడా విజయం సాధించగలదు. మీ జాతకంలో 9వ ఇంట్లో కుంభరాశిని పాలించే శనిగ్రహం సంచారం కూడా కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని తీసుకురావచ్చు. ఈ ట్రాన్సిట్ కెరీర్ సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధితో సహా జీవితంలోని వివిధ రంగాల్లో పరిమితి, ఆలస్యం లేదా కష్టాలకు దారితీయవచ్చు. అయితే పట్టుదల మరియు సహనంతో మీరు ఈ సవాళ్ళని అధిగమించి మరింత బలంగా మరియు మరింత దృఢంగా మారవచ్చు. ఈ కాలంలో సానుకూల మరియు ఆశావాద వైఖరి కొనసాగించడం మరియు మార్గదర్శకులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మరియు మద్దతు పొందడం చాలా ముఖ్యం. ఆర్థిక వృద్ధికి మరియు అంతర్గత ప్రతిబింబానికి అవకాశాలు కూడా తీసుకురాగలదు. అంతర్గత శాంతి మరియు స్పష్టత యొక్క భావాన్ని పెంపొందించడానికి ధ్యానం, యోగా లేదా ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల్లో పాల్గొనడానికి ఇది మంచి సమయం కావచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు రావచ్చు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం, సానుకూల మరియు ఆశావాద వైఖరిని కొనసాగించడం మరియు ఏవైనా సవాళ్ళని అధిగమించడానికి మరియు జీవితంలోని వివిధ రంగాల్లో విజయం సాధించడానికి మార్గదర్శకత్వం మరియు మద్దతుని పొందడం చాలా ముఖ్యం. ఇక కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాల్ని తగ్గించడానికి మరియు ప్రయోజనకరమైన ఫలితాల కోసం శనివారంలో భగవాన్ శివదేవి, పార్వతి మరియు గణేశుణ్ణి పూజించండి. 14 ముఖి రుద్రాక్ష ధరించడం. ఈ పరిహారాన్ని కనుక మీరు చేస్తే వచ్చే సమస్యల నుండి బయటపడే మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఇవి ఈ కుంభరాశి వారి యొక్క శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023 ఉగాది నుండి 2024 ఉగాది వరకు గల గోచార ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు.